హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఒక సిస్టర్ అడిగారు అన్నయ్య ఎనభై సెంటీమీటర్లో బ్లౌజు తీయగా బుట్ట చేతులు కూడా తీసి చూపించండి అన్నయ్య అని చెప్పేసి అడిగారు అయితే ఎనభై సెంటీమీటర్లు అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఇంతకుముందు అయితే ఎనభై సెంటీమీటర్లకు మనకి పన్నా అనేది ఎక్కువగా వచ్చేది పన్నా అంటే మనకు వెడల్పు క్లాత్ పొడవు కాదండి మన మీటర్ల లెక్క కొలవడం కాదు కన్నా ఏమవుతుందంటే వెడల్పు వచ్చేది అప్పుడు మనకేంటంటే క్లాత్ వెడల్పుగా ఉండడం వల్ల ఎనభై సెంటీమీటర్లో బ్లౌజ్ రాగా కూడా ఇంక కొంచెం క్లాత్ అనేది మిగిలేదు ఇక ఇప్పుడు మామూలు హ్యాండ్స్ వెళ్ళడమే కష్టం అనమాట ఎనభై సెంటీమీటర్లో ఇప్పుడున్న క్లాత్కి ఏదో కొంచెం చిన్న సైజ్ అయితే ఒక ట్వంటీ సెవెన్ సైజ్ అయితే మామూలు హ్యాండ్స్ అవన్నీ కరెక్ట్గా వెళ్తాయండి థర్టీ సైజ్ అయినా కూడా పర్లేదు వెళ్తాయి కాకపోతే ఇక ఎనభై సెంటీమీటర్లో మనకు బుట్ట చేతులు రావాలి అంటే ఇప్పుడు ఈ బుట్ట చేతులు ఉన్నాయి చూడండి ఇలా బుట్ట చేతులు రావాలంటే రావు ఎవరికి కూడా మనకి బుట్ట చేతులు అనేవి రావు రా వస్తాయి కానీ ఇరుకిరుగ్గా ఉంటాయి ప్రతిదీ కూడా ఏంటి అంటే క్లాత్ మనకి మంచిగా అంటే మన చేతి నిండా క్లాత్ ఉంటేనే మనం బ్లౌజ్ కరెక్ట్గా కుట్టగలుగుతాం ఏదో మనం ఇప్పుడు ఎనభై సెంటీమీటర్లకినూ హండ్రెడ్ సెంటీమీటర్లకు ఒక ఇరవై సెంటీమీటర్లే కదండి తేడా మొత్తం వచ్చేసి ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తేడా ఉంటుంది ఆ పదిహేను ఇరవై రూపాయల తేడా కోసం మనం తీసుకొని ఆ క్లాత్ని ఇరుకిరుగ్గా కుట్టుకొని బ్లౌజ్ సరిగ్గా సరిపోకపోవడం హ్యాండ్స్ కరెక్ట్గా పొడవ వెళ్ళకపోవడం ఈ బుట్ట కరెక్ట్గా రాకపోవడం ఇవన్నీ మనం ఇబ్బంది పడే బదులు మనం క్లాత్ తీసుకునేటప్పుడే కొంచెం మీటర్ తీసుకోవాలి ఎనభై సెంటీమీటర్లో మీకు నార్మల్ బ్లౌజు సన్న సైజు వాళ్ళదైతే వెళ్తుందండి బుట్ట చేతులు రావు ఎనభై సెంటీమీటర్లు బుట్ట చేతులు రావాలి అంటే చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి ఖచ్చితంగా ఇంత ఏజీ వాళ్ళకైతే బుట్ట చేతులు వస్తాయి ఓకేనా ఎందుకంటే ప్రతి దానికి కూడా నేను సమాధానం చెప్తున్నాను కాబట్టి ఈ సిస్టర్ కూడా ఒక రెండు మూడు వీడియోలకి అడుగుతున్నారు అన్నయ్య ఎనభై సెంటీమీటర్లకి ఇలా బుట్ట చేతులు నేను కటింగ్ చెప్పండి అని చెప్పేసి అయితే ఎనభై సెంటీమీటర్లో బుట్ట చేతులు రావమ్మా ఎందుకంటే డబల్ పన్నా మీద అయితే వస్తుంది సింగల్ పన్నా మీద అయితే రాదు ఓకేనా డబల్ పన్నా క్లాత్ అంటే అది హాఫ్ మీటర్ తీసుకున్నా కూడా మనకు బుట్ట చేతులు చక్కగా వచ్చేస్తాయి అనమాట సింగిల్ పన్నా మీద ఏంటి అంటే మనకు బుట్ట చేతులు అనేవి రావు చూసారు కదా ఈరోజు వచ్చేసి ఒక చిన్న టిప్ ఒక రెండు నిమిషాలలో మనం మాట్లాడుకున్నాము అందుకనే ఏంటి అంటే క్లాత్ అనేది మనకు చేతి నిండా ఉంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాము వాళ్ళకి ఏంటి ఇక ఇరుకిరుగ క్లాత్ ఉంటే ముక్కలు వెళ్ళక బెల్ట్లు వెళ్ళక షేపులు వెళ్ళక ఇబ్బంది పడుతుంటాం మళ్ళీ దాంట్లో మనం బుట్ట చేతులు వెళ్ళా తీసామనుకోండి ఇక ఆ క్లాత్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఆ బ్లౌజ్ అంతా పైకి పీకపోవడము ఏదో ముడతలు రావడము ఖర్చు లేకపోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలా కాకుండా క్లాత్ని ఎక్కువగా తీసుకొని మంచిగా కుట్టుకోవడం మనకి అలవాటు చేసుకోవాలి ఓకేనా